ఒక ఇంపార్టెంట్ విషయం వినాలి అందరూ కూడా, గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కూడా. మీరు ప్రతి చోట మీ మీటింగ్కి వెళ్ళినప్పుడు చాలామంది పిల్లల్ని యాడ్ చేయడం జరుగుతుంది. ఇందులో అనేక ప్రాంతాల్లో తక్కువ డబ్బులతో ఇంటర్నెట్ బ్యాలెన్స్ వేయించుకుని కేవలం ప్రసంగాలు వినాలన్న ఆతురతతో చాలామంది ఫోన్ నెంబర్స్ ఇస్తున్నారు. మీరేంటంటే ఒకేసారి ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇందులో పెట్టడం వల్ల ఒకేసారి వాళ్ళ మొబైల్ మీద భారం పడి మొబైల్ హ్యాంగ్ అయిపోయి గ్రూప్లోంచి రిమూవ్ అయిపోతామని చెప్తున్నారు. అంటే ఈ విధంగా సహోదరులకు అభ్యంతరకరంగా వాళ్ళు వాక్యం వినకుండా చేసే పరిస్థితిలో మీలో చాలామంది ఉంటున్నారు. కనుక నేను చాలా సీరియస్గా చెప్తున్నాను, మీరందరూ వినాలి, చాలా సీరియస్గా చెప్తున్నాను నేను. ఎవరైనా ఇందులో ఎలాంటి పోస్ట్ పెట్టినా, చివరికి మీరు లైక్ కొట్టినా సరే ఇందులో నుంచి రిమూవ్ చేసేస్తాను, నేనే చేసేస్తాను చెప్తున్నాను. దయచేసి వాక్యం వినే వాళ్ళని విన్నివ్వండి. మీ పోస్టులు లేదా మీ ఏదైనా సరే మీరు ఇందులో పెట్టొద్దు, ఎందుకంటే ఇది కేవలం వాక్యం వినడానికి. అనేక మంది పిల్లలు తాపత్రయపడి వాళ్ళకి వాక్యం అందక వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఇస్తున్నారు. కనుక దయచేసి ప్రతి ఒక్కరికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను, ఎవరు కూడా ఇందులో లైకులు కొట్టడం కానీ, పోస్టింగ్లు పెట్టడం కానీ, మెసేజ్లు అప్లోడ్ చేయడం కానీ మీరు ఎవరూ చెయ్యొద్దు. మీరు కేవలం ఇందులో సభ్యులుగా మాత్రమే ఉండండి. అడ్మిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రసంగాలను అప్లోడ్ చేస్తూ ఉంటారు. వచ్చినటువంటి మీ ప్రసంగాలు మీరు విని ఒకవేళ మీ కాంటాక్ట్ లిస్ట్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి సెండ్ చేసుకోండి. అంతేగాని గ్రూప్లో మాత్రం మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు. చివరికి నా మీటింగ్ పోస్టర్స్ కూడా అడ్మిన్స్ పెడతారు తప్ప ఇంకెవరో కూడా ఇందులో పెట్టొద్దు. దయచేసి ఈ విషయాన్ని అందరూ గమనించాలని, సీరియస్గా చెప్తున్నాను ఈ విషయాన్ని. ఈరోజు నుంచే రిమూవ్ చేయడం ప్రారంభిస్తాను, నేనే తీసేస్తాను. ఒకవేళ ఎవరైనా తీస్తే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు, నేనే తీసేస్తాను. తర్వాత మీరు అడిగినా మళ్ళీ మిమ్మల్ని యాడ్ చేయను. మీకు వాక్యం కావాలనుకుంటే, అనేక మందికి వాక్యం ప్రకటించాలనుకుంటే, విధేయతతో వాక్యం నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఇందులో ఉండండి. అలా వద్దనుకునేవాళ్ళు దయచేసి మీరే మీ అంతటి మీరే రిమూవ్ అయిపోండి. కానీ పిల్లలు మాత్రం దయచేసి ఇబ్బంది పెట్టొద్దని మీ అందరికీ సవివరం.